తోడని నడిపించండి, నామమునకే మహిమ తెచ్చుకోండి తండ్రి. పరిశుద్ధాత్ముడ తండ్రి దేవ నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కూడా దయచేయండి తండ్రి. తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ, నీవే సహాయం చేసి తోడని నడిపించండి దేవ. మరొకసారి తండ్రి దేవ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం అంతటిలోనే తోడని నడిపించి తండ్రి దేవ నీవే మాలో నుండి మాతోనే ఉండి మాకు మాకు తండ్రి దేవ మీ సహాయం నుంచి నడిపించమని మా ప్రాణాత్మ చేతులు కప్పు చెప్పుకుంటూ ప్రభేష్ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పర్వ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారా? ఆమేన్. ఓకే, మరి ఒక నిమిషం. ద బ్లూటూత్ వెయిటింగ్. ఓకే, ఒక నిమిషం. సౌమ్య సుష్మ, మీ వెనక లైటింగ్ లేకుండా చూడండి. సౌమ్య సుష్మ, మీ వెనక లైటింగ్ వస్తుంది. సౌమ్య సుష్మ, మీ మీ ముఖం మీద లైటింగ్ పడేలా చూసుకోండి. వినిపిస్తుందా నా మాట? సౌమ్య సుష్మ, వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందమ్మా? ఓకే, మీ వెనక లైటింగ్ వస్తుంది. ఆ వెనక లైటింగ్ ఉండకూడదు, మీ మీద ఉండాలి. ఓకే, రైట్. ఇంకెవరు? ఓకే, కేరల్, నీవు నీ రూఫ్ కనబడకుండా చూడు. నీ రూఫ్ కనబడకుండా నువ్వు కనబడాలి. ఆ రూఫ్ కనబడకూడదు. ఇంకా అడ్జస్ట్ చేసుకో. అది అది మీ తలకాయల మీద ఉన్న మీ మీ రూఫ్ కనబడకూడదు అన్నమాట. అలా పెట్టుకోవాలి. ఓకేనా? ఈ పాప పేరేంటి మర్చిపోయాను. నీ పేరేంటి అమ్మా? మర్చిపోయాను. నీ పేరేంటి? ఉండుమా. ఓకే, ఒక నిమిషం. ఐదు కావాలి. ఓకే, ఏం పేరమ్మా నీ పేరు? సోఫియా. సోఫియా కదా, నేను మర్చిపోతున్నాను. మరి నీ పేరు నువ్వు ఎప్పుడు జాయిన్ అయినప్పుడు వల్లా రీనేమ్ చేయాలి. ఎలా చేయాలి నేర్పిస్తాను. ఒకసారి స్క్రీన్ టచ్ అయ్యి, స్క్రీన్ టచ్ అయ్యి, స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళాలి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి డాడీ పేరు దగ్గర క్లిక్ చేసి రీనేమ్ చేయాలి. సోఫియా రీనేమ్ చేయాలి. ఓకే, జై గారు, రోజు సోఫియా పేరు రీనేమ్ చేస్తుండండి. తర్వాత వెనక కిటికీ నుంచి వచ్చిన లైటింగ్ వల్ల చీకటిగా అయిపోతుంది. ఆ కిటికీ, ఆ కిటికీ రెక్కలు క్లోజ్ చేస్తారా? అంటే జస్ట్ గ్లాస్ అండి. ఓకే, లేకపోతే ఒక దుప్పటి వేసేయండి. డైరెక్షన్ మార్చేయండి, ఎందుకంటే సోఫియా ముఖం క్లియర్ గా లేదు. ఇంకా ఒక దుప్పటి ఏమైనా వస్తే డైరెక్షన్ మార్చే వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు సునీల్ అక్క, నేను అందరినీ మ్యూట్ చేస్తాను. సారీ. ఓకే, సునీల అమ్మా, నేను చేస్తాను, నేను చేస్తాను అమ్మా. ఓకే సునీల. ఓకే అంకుల్. ఓకే, నువ్వు సెంటర్ ఉండేలా చూసుకో, సెంటర్ ఉండేలా చూసుకో కొంచెం సెంటర్ కూడా. ఓకే, ఓకే, ఇప్పుడు ఓకే, నువ్వు స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయమ్మా. ప్రైజ్ లార్డ్ పిల్లలు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మీ థంబ్స్ చూపెట్టండి. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవ్రీ వన్, అందరికి వినిపిస్తుంది కదా? క్రైస్ట్ లార్డ్ పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ నేర్చుకోవడానికి? నిన్న నేర్చుకున్న పాట ఒకసారి పాడుకుందాం. అందరు రెడీగా ఉన్నారా? అందరు రెడీగా ఉంటే ఓఎస్ఎస్ జీసస్ చెప్పండి. గుడ్, చాలా మంది చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. సో అందరు నుంచండి, మీ ప్లేసెస్ నుంచి మీ మొబైల్స్ కి దూరంగా వచ్చి కొంచెం దూరంగా వెళ్ళి నుంచండి. అందరూ మీ ప్లేసెస్ నుంచి మొబైల్స్ కి కొంచెం వెనక్కి వచ్చి నుంచండి. గుడ్, అంతే. నిన్న హిందీ పాట నేర్చుకున్నాం, గుర్తుందా అందరికి? గుర్తుంటే మీ థంబ్స్ చూపెట్టండి.
గుర్తుంది కదా, వెరీ గుడ్. సో ఆ పాట నేర్చుకుందాం ఇప్పుడు మనం, మళ్ళీ ఆ పాట నేర్చుకుని మనం ఇంకా కొత్త సాంగ్స్ ఇవాళ ఏవైతే నేర్చుకుందాం అనుకున్నామో అవన్నీ ఆ ప్రణాళికలో ఉన్నవన్నీ నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? చెప్పాలి, అందరు చెప్పాలి. వెరీ గుడ్. ఓకేనా? హిందీ పాట గుర్తుంది కదా, అందరు నుంచాలి. గుడ్. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. ఇషిషుగా కే బైబిల్ పడికే, ఇషిషుగా కే బైబిల్ పడికే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే. ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా. ఖుషియా దేనే ఆయా హే యీషు, దుఃఖ భీ హమారే మిటాతా హే యీషు, ఖుషియా దేనే ఆయా హే యీషు, దుఃఖ భీ హమారే మిటాతా హే యీషు, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా. ఇషిషుగా కే బైబిల్ పడికే, ఇషిషుగా కే బైబిల్ పడికే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే. ఓకేనా హల్లెలూయా పిల్లలు? ఓకేనా, మళ్ళీ చేద్దాం పిల్లలు, మళ్ళీ చేద్దాం అంటే ఒకసారి మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు. అందరూ, కొంతమందిదే కనిపిస్తున్నాయి, మళ్ళీ ఇంకొకసారి చేసేసి ఇంకొక కొత్త పాట నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓఎస్ఎస్జీస్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఓఎస్ఎస్జీస్. గుడ్ గుడ్. ఓకేనా, మళ్ళీ ఇంకొకసారి పాడి ఇంకొక కొత్త పాట నేర్చుకుందాం. ఓకే, ఇషిషుగా కే బైబిల్ పడికే, ఇషిషుగా కే బైబిల్ పడికే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా. ఖుషియా దేనే ఆయా హే యీషు, దుఃఖ భీ హమారే మిటాతా హే యీషు, ఖుషియా దేనే ఆయా హే యీషు, దుఃఖ భీ హమారే మిటాతా హే యీషు, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా, ఓహో హోసానా, ఓహో హల్లెలూయా. ఇషిషుగా కే బైబిల్ పడికే, ఇషిషుగా కే బైబిల్ పడికే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే, జీవన హం పాయేంగే. హల్లెలూయా.
ఓకేనా పిల్లలు, అందరికి వచ్చిందా పాట? ఈవేళ కొంచెం వచ్చిందా, నిన్న కొంచెం, ఈవేళ కొంచెం వచ్చిందా పిల్లలు? వస్తే మీకు మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు. ఇప్పుడు మనతో ఉన్న బ్లెస్సీ అక్క ఉంది కదా, బ్లెస్సీ అక్క ఇంకొక కొత్త పాట నేర్పిస్తుంది. అందరం నేర్చుకుందామా? అందరం నేర్చుకుందాం అంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. బ్లెస్సీ అక్క మీకు ఇప్పుడు ఒక కొత్త పాట నేర్పిస్తూ ఉంటుంది. ఓకేనా అంకుల్? బ్లెస్సీ అంకుల్. ఓకేనమ్మా. ఓకే అమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేసేస్తారు. అందరూ ప్రైజ్ చెప్పండి. ఒకసారి ఉండమ్మా. రైట్ అమ్మా, బ్లెస్ మాట్లాడు. ఓకే పిల్లలు, అందరూ బాగున్నారా? ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి. ఓకే, సరే. ఫస్ట్ డే మనం ఒక లెసన్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ డే మనం తోమా గారి గురించి నేర్చుకున్నాం, గుర్తుందా? అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసంతో ఉండాలి అని మనం ఒక లెసన్ నేర్చుకున్నాం తోమా గారి గురించి, గుర్తుందా పిల్లలు? ఒక సాంగ్ నేర్చుకుందామా విశ్వాసం మీద, విశ్వాసంగా ఎలా ఉండాలి అని ఒక సాంగ్ నేర్చుకుందాం. నేను చెప్తూ ఉంటాను, మీరు రిపీట్ చేయండి. అంకుల్, నేను మీకు రిసోర్స్ బ్యాంక్ లో ఒక ఫోటో పెట్టాను అంకుల్, అది ఒకసారి అనకల్ ప్లే చేయడానికి అవుతుంది. ఓకే, ఒకసారి ట్రై చేస్తాను. నేను చెప్తూ ఉంటాను, మీరు అనకల రిపీట్ చేస్తూ ఉండండి, సరేనా? ఓకే. ఆవగించంత విశ్వాసం నీలో ఉందా? వెరీ గుడ్. కొండ వెళ్ళి నాతో పాటు యాక్షన్ చేస్తూ చెప్తూ ఉండండి మీరు. కొండ వెళ్ళి సీలో పడమంటే, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది. నీవు నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు, నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. ఇది చేస్తూ ఉండండి. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. ఓకేనా? తీసే అవిశ్వాసం నాలా విశ్వాసవ్వు, తీసే అవిశ్వాసం నాలా విశ్వాసవ్వు. అయ్యో తోమా గారు, మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమా గారు, మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. ఓకేనా పిల్లలు? ఇదే డే వన్ లెసన్, ఇదే డే వన్ లెసన్, ఇదే నీవు నేర్చుకో. ఓకేనా? కనబడుతుందా మీకు? అది నేను రాసి పెట్టాను. అంటే ముందు నీ యాక్షన్ చూసిన తర్వాత పెడతానమ్మా. సరే అంకుల్. ఓకే, నీ యాక్షన్ కంప్లీట్ చేసేసే అప్పుడు పెడతాను. అయితే అలాంటివి ఇస్తే నేను దాని బ్యాక్గ్రౌండ్ లో పెట్టొచ్చు యాక్చువల్గా. అది సరే, అందరికి తెలుగు చదవడం వస్తుందో రాదో కూడా తెలియదు కదమ్మా కొన్నిసార్లు. సరే, నీ యాక్షన్ మరోసారి చెప్పి చెప్పించమ్మా. ఇంకొకసారి యాక్షన్ చేద్దాము. చేసిన తర్వాత నేను సాంగ్ ప్లే చేస్తాను, అప్పుడు అందరం కలిసి నుంచొని డాన్స్ చేద్దాం, సరేనా పిల్లలు? ఓకేనా? ఇంకొకసారి నేను చేస్తుంటాను చూడండి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉందా? అందరు క్వశ్చన్ చేస్తారు, నీలో ఉందా అని. ఒకరిని చూపించండి, మీ పక్కన ఉన్న వాళ్ళు చూపించండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి చూపించండి, నీలో ఉందా అని ఒకళ్ళ చూపించుకోండి. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు, నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసవ్వు. డే వన్ లెసన్ ఇదే, నీవు నేర్చుకో. అయ్యో తోమా గారు, మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. ఓకేనా పిల్లలు? యాక్షన్ చేద్దామా? ఒకసారి సాంగ్ పెట్టుకొని డాన్స్ చేద్దామా? ఓకేనా? రెడీయా? తల్లి సాంగ్ చూపిస్తే వాళ్ళు మీ యాక్షన్ చూడలేరు, అది ప్రాబ్లం. సాంగ్ నేను ప్లే చేస్తూ ఉంటాను.
అంటే అది వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ముందు యాక్షన్ వచ్చేస్తే తర్వాత కావాల్సిన సాంగ్ మనం ఇవ్వచ్చులేమ్మా. లేకపోతే పని చేద్దాం, మనం స్క్రీన్ మీద చూపించింది అంతా వాళ్ళు ఎలా రాసుకుంటున్నా బాగుండేది. అలా కాదమ్మా, ఒకసారి ఇలాంటివి నువ్వు పలక మీద రాయాలి, నీ వెనక ఒక పెద్ద బోర్డు మీద రాసి చూపించినా పర్వాలేదు, అలా చేయాలన్నమాట. లేకపోతే నాలాగా ఒక గ్రీన్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అంటే రెండు ఒకసారి అవ్వదు, అంటే నీవేనా కనబడతావు లేకపోతే నీకు ఇప్పుడు చూ టెక్స్ట్ కనిపిస్తుంది, ఇగో టెక్స్ట్ చూపించాను కదమ్మా, ఇలా టెక్స్ట్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు నువ్వు కార్నర్లో ఉంటావు, పిల్లలందరికి అడుగు నువ్వు కార్నర్లో కనబడుతున్నావు కదా, కార్నర్లో అయితే చెయ్యి చూపించమ్మా. ఒకసారి కనిపిస్తున్నానమ్మా నేను మీకు కార్నర్ లో. ఓకేనా, నేను కనిపిస్తున్నానా? గానీ ఇప్పుడు ఆ టెక్స్ట్ వాళ్ళు చదవగలరా? ఎవరు ఒకరిని అన్మ్యూట్ చేస్తాను చదవమని చెప్పండి. ఎవరు? సుష్మా సౌమ్య చదవండి, సుష్మా సౌమ్య చదవండి, అది చదవండి, అది పాడొద్దు, చదువు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది, నీవే నమ్మావంటే ఎన్నో చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే, తీసేయ్ అవిశ్వాసం నాలా విశ్వాసవు, డే వన్ లెసన్ ఇదే నీవు నేర్చుకో. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. వండర్ఫుల్. క్యారల్, క్యారల్ నువ్వు చదవగలవా చూడు, క్యారల్ నువ్వు చదువు, తెలుగు వచ్చాదా నీకు, చదవగలవా? చదువు, ట్రై చేయి ఒక నిమిషం. అన్మ్యూట్ అవ్వట్లేదు. క్యారల్ నీవు నీ మైక్ ఆన్ చేయి, నీ మైక్ ఆన్ చేయి, క్యారల్ మైక్ ఆన్ చేయాలి. ఎస్ ఓకే. విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడితే ఓకే, నీవే నమ్మవంటే ఏం చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సత్యమే, తీసే అవిశ్వాసం విశ్వాసము దేవుని లెసన్ ఇదే నీవే నేర్చుకో, వండర్ఫుల్. ఓకే, చాలా బాగా చదువుతున్నా. అయితే బ్లెస్సింగ్ స్టార్ట్ చేయమా చూద్దాం. ఇప్పుడు వర్క్ ఇది కనిపిస్తుంది, నువ్వు కూడా ఒక స్టాంప్ లో కనిపిస్తున్నావు కాబట్టి బ్లెస్సింగ్ స్టార్ట్ చేయమ్మా. అమ్మ నీ వాయిస్ వినిపిస్తుంది కానీ ఆ మ్యూజిక్ అంత క్లారిటీ ఉండదు, కానీ ఆ పాటతో పాటు నీ వాయిస్ కూడా ఉండాలి. మెల్లిగా అనిపిస్తుంది అమ్మ, మరి నువ్వు కొంచెం దూరంగా జరగాలి బ్రెస్సింగ్, నువ్వు దూరంగా ఉండాలి, ఎందుకంటే నువ్వు నిలబడితే సగమే కనిపిస్తున్నావు. నువ్వు అంటే ఈ ఇంటర్నెట్ వల్ల అమ్మా మైక్ చూసారు, నేను కూడా మైక్ దగ్గర మాట్లాడితే నిలబడుతుంది కదమ్మా, అది ప్రాబ్లం ఉంటుంది అన్నమాట యాక్చువల్గా. ఇక అది ఆ మ్యూజిక్ వినబడకపోయినా పర్లేదు, నీ వాయిస్ వినబడుతుంది కాబట్టి దాంతో పాటు నువ్వు కలిపి పాడు, అదే పిల్లలకు వినబడుతుంది. సరే అంకుల్, ఓకే అంకుల్. ఓకే పిల్లలు రెడీయా? ఓకే.
ఓకేమ్మా ఇంకోసారి చేయి, పర్లేదు ఆడియో కూడా బాగానే వినిపిస్తుందమ్మా, మరోసారి చేయి, బాగానే ఉంది. ఓకే ఏ
పల్లెలు వచ్చిందా? రేపు కూడా మళ్ళీ ఇంకొకసారి మనం చేద్దాము, సరేనా? ఈ రోజు నేను అది ఫోటో మీకు పెడతాను గ్రూప్ లో. గ్రూప్ లో ఇంకా ఎంత మంది అయితే లేరో మీరు అందరూ యాడ్ అవ్వండి, మీ నెంబర్స్ చెప్తే యాడ్ చేస్తాము. ఆ గ్రూప్ లో నేను ఈ సాంగ్ అన్ని పోస్ట్ చేస్తాము, ఓకేనా? నేర్చుకుని రేపు మళ్ళీ ఇంకొకసారి చేద్దాం, ఓకేనా పిల్లలు? ఓకేనా? బ్లెస్ యూ. మరి గ్రూప్ లో ఎవరెవరు లేరో నీకు తెలుసా? ఇప్పుడు ఈ ఒకసారి చూడు అందరినీ, ఎవరెవరు లేరు వాళ్ళ పేరు కనుక్కొని వాళ్ళ నెంబర్ రాసుకోమని నేను మ్యూట్ చేస్తాను. ఎవరిని మ్యూట్ చేయమంటే వాళ్ళని మ్యూట్ చేస్తాను. అంకుల్ ఒక్క నిమిషం, అంకుల్ మ్యూట్ చేసే ముందు ఒకసారి ఎవరైతే హ్యాండ్ రేస్ చేశారో వాళ్ళు రాసుకుంటే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేస్తే సరిపోద్ది అంకుల్. చెప్పండి, మాట్లాడమ్మా. తల్లి, ఎవరెవరు అయితే మీరు సండే లివింగ్ వాటర్ సండే స్కూల్ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో లేరో ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఎవరెవరు వాట్సాప్ గ్రూప్ రూత్ రూత్ జోసెఫ్ లేరట? సార్, రూత్ జోసెఫ్ మీ నెంబర్ చెప్ ప్రవీణ్ గారు. బ్లెస్ రాసుకోమ్మా. 800 మీరే చెప్పండి సార్. ప్రవీణ్ గారు మీరే చెప్పండి. 8008928914. ప్రవీణ్ గారు అది మీ నెంబరేనా? ఆ, నా నెంబర్ 800. రాసుకోమ్మా బ్లెస్సీ. అంకుల్, 800892894. ఆ, ఓకే అంకుల్. రైట్ అంకుల్, ఒకసారి చెప్తాను నేను, ఒకసారి చూస్తారా? 800892894. ఎగ్జాక్ట్లీ. ఓకే అంకుల్, థాంక్స్ అంకుల్. ఇంకెవరి నెంబర్స్ లేవమ్మా? సోఫియా, జాస్మిన్. సోఫియా తల్లి, నిన్న యాడ్ చేసేసాను. ఇది ఎవరు చూడమ్మా? రమ్య. కాదు, ఈ బాబు మీ పేరేంటి? చేస్తాను. ఓకే, చెప్పాను. చెప్పనా నీ పేరు? చెప్ప, మాట్లాడమ్మా. ఓ, ఉండండి ఒక నిమిషం, ఉండండి ఉండండి సార్. మీది మీరే మైక్ ఆఫ్, ఇది మైక్ ఆన్ చేయండి. చూడండి మై, ఓకే, అందరూ చేతులు దించేయండి. అందరూ చేతులు దించేయండి. ఓకే, మీకు ఒక నెంబర్ చూపిస్తాను, దానికి మీ నెంబర్లు పంపించండి. ఓకే, ఇప్పుడు వెయిట్ 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 వెయిట్. ఓకే, దీన్ని మనం అందరికి నెంబర్ తీసుకొని యాడ్ చేసే కంటే యూట్యూబ్ లో మనం ఆ గ్రూప్ కి పెట్టే గ్రూప్ ఆ లింక్ పెడితే ఆ లింక్ మీద వాళ్ళు కొట్టగానే జాయిన్ గ్రూప్ అని వచ్చేస్తుంది అంకుల్. ఓకే అమ్మా, ఆల్మోస్ట్ వరకు అది పర్మిషన్ ఉంటది. అది ఒకసారి ఎలా చేయాలో నాకు తెలియక నేను చెప్పలేదు. ఒకసారి చూద్దాం అంకుల్ అది ఈ రోజు చూసి. ఓకే, అందరూ ఈ నెంబర్ కి పిల్లల పేర్లు మీ నెంబర్లు పంపించండి. అందరు కూడా అందరు రాసుకుంటారా? అందరూ ఆ నెంబర్ రాసుకోండి అమ్మా. అందరూ ఈ నెంబర్ రాసుకొని పిల్లల పేర్లు మీ ఫోన్ నెంబర్ పంపించాలి.
అందరూ రాసుకుంటారా? అందరూ రాసుకుంటారా? అందరూ రాసుకొని దయచేసి మీరు దానికి మీ నంబరు, పిల్లల పేర్లు పంపించండి. బ్లెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? ఓకే, నీరజ్ కదా. ఓకే, ఇప్పుడు టీచర్స్కి ఒక విషయం చెప్తాను. మీరు అవసరం మీకు అంటే బహుశా మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు మీ వీడియో ఆఫ్ చేయొచ్చు. ఎప్పుడైనా అవసరం ఉంటే మీడియా ఆఫ్ చేసుకోండి. పిల్లలందరూ కూడా ఉంటారు, అంటే మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినా లేకపోతే ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి, మీ వీడియో ఆఫ్ చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఆన్ చేస్తూ ఉండండి. ఓకే నీరజ్, ప్రేయర్ చేయనా? స్తోత్రం, స్తోత్రం తండ్రి మహాపరిశుద్ర, మీకు వందనాలు. స్తోత్రం తండ్రి, నేను ఇది నా తండ్రి, నేను ఇటు ఇదిగా కూడడానికి సహాయంకే వందనాలు. స్తోత్రం తండ్రి, నేను మెసేజ్ చెప్తుండగా తండ్రి, నేను తండ్రి నేను బలపరిచాను ప్రభా. నేను నేను మీరు నోట్ కూరగా ఉంటారని నమ్ముచున్నాను తండ్రి. నేను చెప్తుండగా తండ్రి పిల్లలందరూ తండ్రి చక్కగా అర్థం చేసుకొని తండ్రి నేను అవన్నీ గుర్తుపెట్టుకుని రేపు మీరు సహాయం చేస్తారని నమ్ము చేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, అందరూ చెప్పండి ఆమేన్. ఓకే, ఓకే, ఒక నిమిషం అందరు కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు సిరి, సిరి ఒక లెసన్ మనతో షేర్ చేసుకోబోతుంది. ఒక నిమిషం, సిరి సుష్మాన్ని హైలైట్ చేస్తాను. ఓకే, ఓకే మా రైట్ రెడీ. అమ్మా నీ నీ వాల్యూమ్ చూసుకోమా. ఓకే అంకుల్. ఓకే, పిల్లల ముందు పలకరించమ్మా. ఓకే, హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? బాగుంటే థమ్స్ అప్ చూపించండి. అంకుల్ అమ్మా, షేర్ స్క్రీన్ ది ఒకసారి అలౌ చేయరా? ఓహో ఓకే, చూస్తాను అమ్మా. ఓకే, అందరూ బాగున్నారా? బాగున్నారు కదా. అయితే ఈ రోజు మనం ఒక లెసన్ నేర్చుకుందాం. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు లెసన్ నేర్చుకోవడానికి? ఓకే అమ్మా, వచ్చిందా? వచ్చింది అంకుల్. ఓకే, ఓకే, అందరు రెడీగా ఉన్నారు. అయితే మనం ఒక కొత్త లెసన్ నేర్చుకుందాం ఈరోజు. లెసన్ పేరేంటంటే పారబుల్ ఆఫ్ ద సోయర్, అంటే విత్తువాని ఉపమానం అన్నమాట. విత్తువాని ఉపమానం అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే థమ్స్ అప్ చూపించండి. ఎవరు రెడీగా లేనట్టున్నారు. ఓకే, అందరు రెడీగా ఉన్నారు. ఓకే, విత్తువాని ఉపమానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ఫార్మర్ ఉన్నారంట ఒక ఊర్లో. అయితే ఆ ఫార్మర్ సీడ్స్ జల్లుతూ ఉన్నాడంట పిల్లలు. జల్లుతూ ఉన్నప్పుడు కొన్నేమో ఆ త్రో పక్కన పడ్డాయంట, మరి కొన్నేమో రాతి మీద పడ్డాయంట, మరి కొన్నేమో ముళ్ళ కంపల్లో పడ్డాయంట, మరి కొన్నేమో మంచి నేల మీద పడ్డాయంట. త్రో పక్కన పడిన విత్తనాలు ఎలా ఉన్నాయో చూద్దామా? అవి చూడండి, ఇక్కడ త్రో పక్కన పడ్డాయి. అవేమో పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాయి అంట పిల్లలు ఆ సీడ్స్ అన్నిటిని. వాటి వల్ల ఏ ఉపయోగం లేదంట. నెక్స్ట్ రాక్ మీద పడిన సీడ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? రాక్ మీద పడినవి చూడండి, వీటి వల్ల ఇవి కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చాయండి పిల్లలు. అయితే కానీ వాటి రూట్స్ గట్టిగా లేకపోవడం వల్ల
సన్ దెబ్బకి వాడిపోయి ఎండిపోయినాయి అండి పిల్లలు. ఎండిపోయాక వాటి వల్ల కూడా ఏ ఉపయోగం లేదు, అవి కూడా వేస్ట్ గా పాడైపోయినాయి. అయితే నెక్స్ట్ ముళ్ళ కంపలో కొన్ని సీడ్స్ పడ్డాయంట, ఆ సీడ్స్ ఏమో కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చాయంట, కానీ ఆ ముళ్ళు పెద్ద పెద్దగా అయ్యి వాటిని అంచేసినాయి అంట. వీటి వల్ల కూడా ఏమి ఉపయోగం లేదు పిల్లలు, ఇవి కూడా వేస్ట్ గా పాడైపోయినాయి. అయితే కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయని చెప్పాను కదా, ఆ మంచి నేల మీద పడిన విత్తనాలు పెరుగుతూ వచ్చాయంట. పెరుగుతూ వచ్చి చాలా విస్తారంగా ఆ పండయ్యంట పిల్లలు, విస్తారంగా పడి చాలా ఎక్కువ పంట వచ్చిందంట. అయితే దీని అసలైన ఉద్దేశం ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంటే ఇప్పుడు సీడ్స్ అంటే దేవుని వాక్యంతో ఉద్దేశించబడింది పిల్లలు. అయితే మన నేల ఏమొచ్చి మన మనుషుల హృదయం అంట. అయితే చిన్న ఆ వాక్యం ఏమొచ్చి కొంతమంది మనుషులు ఉన్నారంట పిల్లలు, ఆ మనుషులేమో వాక్యం వింటారంట కానీ గ్రహించరంట, వారికి అర్థం కాదంట. అర్థం కాక ఏదోలే ఏం వింటాంలే అని చెప్పి వదిలేస్తారంట. ఆ విన్న వాక్యం కూడా సాతాను వచ్చి తీసుకెళ్ళిపోతాడని పిల్లలు, వారి దగ్గర వాక్యం లేదు ఏమీ లేదు. వీరేమొచ్చి ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఆ ఫస్ట్ చెప్పిన త్రోవ పక్కన పడిన సీడ్స్ లా ఉంటారు వీళ్ళు. వాళ్ళు దీని వీళ్ళతో కంపేర్ చేశారంట. అయితే నెక్స్ట్ ఏమొచ్చి కొంతమంది మనుషులు ఉన్నారు పిల్లలు, ఆ మనుషులేమో వాక్యం తీసుకుంటారంట పిల్లలు, వాక్యం తీసుకుంటారు చాలా ఎంజాయ్గా వారు గ్రహిస్తారు. కానీ చిన్న ఇదిగో చూడండి, ఏదన్నా చిన్న సమస్య వచ్చిన వెంటనే వారు వాక్యాన్ని వదిలిపెట్టేసి ఆ సమస్య వెనక పరిగెడుతూ ఉంటారంట పిల్లలు. ఎవరైనా ఏమన్నా అన్నా వాక్యం చదువుతున్నారు ఏంటి ఇల్లు ఏదన్నా అన్నా వారు వాక్యాన్ని విడిచిపెట్టేస్తారంట పిల్లలు. వీళ్ళంట ఆ రాతి నేల మీద పడిన సీడ్స్ వల్లే ఉన్నారంట పిల్లలు. అయితే మరి ఇంకొంతమంది ఉన్నారంట, ఆ కొంతమంది ఏమో వాక్యం నేర్చుకుంటారంట, వాక్యం నేర్చుకుంటారు. మరి ఇంకొంతమంది నేర్చుకుంటారు, వారు దేవుణ్ణిలో చాలా ఎదగాలనుకుంటారు కానీ ఎదగలేకపోతారు. ఎందుకంటే వారి చుట్టూ ఉన్న సమస్యలు లేదా వారికి మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అడ్డొచ్చేసి వారిని ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉన్న వాక్యాన్ని వినుకోకుండా చేసేస్తాయంట. అవి ఆ సమస్యలన్నీ వారి హృదయంలో ఉన్న వాక్యాన్ని అంచివేసేస్తారంట పిల్లలు. అయితే మరి ఇంకొంతమంది వీళ్ళేమో ఆ ముళ్ళ కంపలో సీడ్స్ పడ్డాయని చెప్పిన వారితో పోల్చిపడ్డారు పిల్లలు. అయితే ఇంకొంతమంది ఉన్నారు, వారి గురించి నేర్చుకుందాం. ఆ కొంతమంది అంట పిల్లలు బాగా దేవుణ్ణిలో ఎదుగుతారంట పిల్లలు, వాక్యం నేర్చుకుంటారు, గ్రహిస్తారు, వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు, దేవుడు వాక్యం నేర్చుకుంటారు, దేవుడు పట్ల దేవుడు చెప్పిన మాట అంతా వింటారు, వింటారు, దేవుడి ఆజ్ఞలు పాటిస్తారు, అన్ని చేస్తారన్నమాట. దేవుడు వాక్యం వారి హృదయంలో పెట్టుకుంటారు. ఆ హృదయంలో పెట్టుకుంటే వాళ్ళు 30 times, 60 times, 100 times ఫలిస్తారంట పిల్లలు. వాళ్ళు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయంట. మరి మీ హార్ట్స్ ఎలా ఉన్నాయి? మీ హార్ట్స్ త్రో పక్కన పడిన నేలలాగా ఉన్నాయా, లేదా రాక్ మీద పడిన సీడ్స్ లాగా ఉన్నాయా, లేదా ముళ్ళ కంపలో పడిన సీడ్స్ లాగా ఉన్నాయా, లేదా మంచి నేలలాగా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి, మీరు ఏ హార్ట్లో ఉన్నారు చెప్పండి. మీరు ఏ హార్ట్, ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా, ఫోర్త్ దా నాకు చూపించండి. అందరూ ఫస్టా? నాకు ఎక్కడో 1 కనిపిస్తుంది. ఓకే, అందరూ 4 చూపిస్తున్నారు, వెరీ గుడ్. అందరూ 4. అయితే 4 మంచి నెలలా, మంచి హార్ట్లా మనం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మొన్న సునీలక్క 10 ఆజ్ఞలు చెప్పిందా, ఆ ఆజ్ఞలన్నీ పాటించాలి. ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఓకేనా పిల్లలు? ప్రతిరోజు బైబిల్ చదవాలి, దేవుడితో దేవుడు చెప్పిన మాటలు వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, అన్ని పాటించాలి అన్నమాట. అప్పుడు దేవుడు మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామే. ఓకేనా? అందరూ థమ్స్ అప్ చూపించండి. అర్థమైతే మీకు అర్థమైందా? ఓకే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, మరి జాగ్రత్తగా విన్నారు కదా. ఓకే, మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, మత్తయి
5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మాథ్యూ 5:8 బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే విల్ సీ గాడ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. మాథ్యూ 5:8 బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే విల్ సీ గాడ్. మత్తయి 5:8 మాథ్యూ, అమ్మా ఇంగ్లీష్ లో మాథ్యూ, తెలుగులో చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నా. అప్పుడు మత్తయి 5:8 అమ్మా, తెలుగులో మత్తయి 5:8 మాథ్యూ 5:8 మత్తయి, తెలుగులో 5:8 అని చెప్పాలి. మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మాథ్యూ 5:8 బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే విల్ సీ గాడ్. ఓకే పిల్లలు, మరి అందరూ నోట్ చేసుకున్నారా? మీకు నిన్న నేను ఏదో చెప్పాను. ఓకే, ఈ రోజు సండే స్కూల్ అవుతున్న వాటికి ఒక చిన్న బుక్ పెట్టమని చెప్పాను. అందరు పెట్టారా? మరి ఎంతమంది పెట్టారు నాకు అందరూ చెప్పాలి. ఎంతమంది పెట్టారు హ్యాండ్ రేస్ చేయడం కానీ థమ్స్ అప్ కానీ? ఓకే, మరి చాలా మంది పెట్టారు, వెరీ గుడ్. మరి ఈ రోజు చెప్తున్న మెమరీ వర్సెస్ అన్ని అందులో నోట్ చేసుకోండి, ఓకేనా? మరి ఓకే, నేను నిన్న దాని మీద ఈరోజు దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగనా? అందరు రెడీగా ఉన్నారా? మరి ఓన్లీ ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను అంతే, తర్వాత మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రెడీగా అందరూ? ఓకే, మరి నిన్న ఎవరి గురించి నేర్చుకున్నారు? ఎవరు చెప్తారు? అభిషేయ, నిన్న ఎవరి గురించి నేర్చుకున్నాం తల్లి? మేరీ జాన్స్. ఓకే, వెరీ గుడ్. మరి తను ఎన్ని ఇయర్స్ కష్టపడింది తను బైబిల్ కొనుక్కోవడం కోసం? సిక్స్ ఇయర్స్. వెరీ గుడ్. మరి అందరూ అభిషేక్ క్లాప్స్ కొడదామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు రాక్ మీద పడిన సీడ్స్ ఏమయ్యాయి? ఎవరు చెప్తారు? అభిషేక్, అభి చెప్ప. అభి నీ మైక్ పనిచేయట చూడు, మైక్ సెలెక్ట్ చేసుకో. రావట్లేదమ్మా, నీ వాయిస్ రావట్లేదు. ఇంకెవరైనా చెప్తారా? మరి రాక్ మీద పడిన సీడ్స్ ఏమయ్యాయో అవి నీ మైక్ ఒకసారి టెస్ట్ చేసుకో. ఇంకెవరు చెప్తారు? రూత్ అండ్ జోసెఫ్ చెప్తాను అంటున్నారమ్మా. ఎవరు చెప్తారు చెప్పమ్మా, నువ్వు చెప్పు. వాళ్ళ పేరు చెప్తే నేను చెప్తాను, వాళ్ళ స్పాట్ లైట్ చేస్తాను. రూత్ జోసెఫ్ పెడదామా? ఒక నిమిషం. ఎవరు చెప్పట్లే అంటే ఈరోజు అక్క చెప్పిన లెసన్ వినలేదా? మీ ఎవరు వినలేదా? విన్నారా? వినలేదా? అక్క చెప్పింది అది రూత్ జోసెఫ్ దావట్లేదు. ఆకాష్, ఆకాష్ అమ్మా, ఆకాష్ చెప్పలేనా? ఆకాష్, హలో అంకుల్. చెప్పలేనా? అక్క ఏది అడుగుతుంది? రాయి మీద పడిన సీడ్స్ అని కాకులు తినేసాయి. రోడ్డు మీద పడినవా, రాతి మీద పడినవా? రాక్స్ మీద అంటే రాయి మీద పడినవి. ఏమయ్యాయి? ఇప్పుడు ఆకాష్ చెప్పింది ఏంటంటే రోడ్డు పక్కన పడిన విత్తనాలని కాకులు తినేసాయి. మరి రాతి నేల పడిన విత్తనాలు ఏమయ్యాయని అక్కడ అడుగుతుంది. సరిగ్గా పెరగల, సరిగ్గా పెరగల. ఎందుకు నీళ్ళు మట్టి లేకుండా పెరగల? మరి దాని ఆ రాతి మీద పడింది ఏ హృదయంతో ఉంది?
ఏ హృదయంతో, ఏ హార్ట్ తో? అంటే ఇప్పుడు దేవుడి వాక్యం విన్నారా వినలేదా, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉపయోగించుకున్నారా, ఏ హార్ట్? 1 or 2 ఒక హార్ట్ చూపించింది కదా, హార్ట్స్ ఓకే. ఆకాష్ అయిపోయిందా? ఆకాష్ ఇంకా చెప్తావా? ఆకాష్ ఇంకా చెప్తావా? అంతేనా? ఓకే ఓకే, ఉండమ్మా. వెయిట్ వెయిట్ వెయిట్. ఒక నిమిషం. ఓకే సిరి, ఓకేనమ్మా, నువ్వు మాట్లాడమ్మా. సిరి, సుష్మా. ఓకే పిల్ల, నిన్న సునీలకి ఏదో హోంవర్క్ ఇచ్చినట్టుందండి అందరికి. సునీలకు ఇచ్చిన హోంవర్క్ ఎంత మంది చేశారు? అందరు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే మరి మీరు చేసిన హోంవర్క్ ఇలా పట్టుకొని మీ కెమెరా దగ్గర డిస్ప్లే చేయండి అందరు, ప్రతి ఒక్కరు. ఓకే అలాగే ఉంచండి, అలా డిస్ప్లే చేసి ఉంచండి. ఒకవేళ చూపిస్తాను. జ్యోతి అండ్ గ్రీష్మాలు ఒకటి చేశారు, చూపించారా? జ్యోతి, గ్రీష్మ, ఇంకా నెక్స్ట్ ఇంకెవరు? అలాగ ఉంచండి, చూపించండి చూపించండి. అక్షిత ప్రైజ్ చూపించండి. వెరీ గుడ్. ఓకే రైట్, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఉన్నాయి పేజీలు. వావ్, వెరీ గుడ్. ఇంకా ఎవరు చూస్తా ఒకసారి అండి. శ్రేష్ఠ, శ్రేష్ఠది, ఇది శ్రేష్ఠది, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా ఎవరు చూస్తాను ఒకసారి, ఇది ఎవరు? ఓకే రీతు అండ్ అభి, రీతు అభి, వెరీ గుడ్. ఇంకెవరు? సోఫియా జాస్మిన్. సోఫియా జాస్మిన్ చూస్తాను ఒకసారమ్మా. ఇక్కడ సౌమ్య ఒకటి ఉంది, సౌమ్య అమ్మ, పామ్ సండే. తర్వాత ఒక నిమిషం, శ్రేష్ట అయ్యింది. సోఫియా జా, సోఫియా ఎక్కడ ఉందమ్మా? క్యారల్ అంకుల్. ఒక నిమిషం, అలా పెట్టి ఉంచారా? మర్చి ఇక్కడ ఒకటి చూద్దాం, ఒక నిమిషం ఉండండి. ఇది ఒకటి చూడండి. రైట్ ఒక నిమిషం ఉండండి అలాగా. అయ్యో సోఫియా, సోఫియా ఓకే రైట్. ఇంకా కేరల్ ఏది? కేరల్ ఓకే, కేరల్, ఇది కేరల్ది. ఓకేనా? ఎస్ కేరల్ చూపించాను అమ్మా. ఇంకెవరైనా చూపించాలా? చూడమ్మా, షారూన్ పిల్లలు చూపించాను. రైట్ అమ్మా, కంటిన్యూ చేసేయమ్మా. రైట్ ఓకే, అందరూ మేము ఫోటోలు తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా ఒకరు చూపిస్తున్నారు, ఇది ఇదో ప్రాజెక్ట్. ఓకే నే సిరి, సుష్మ, నేను అన్మ్యూట్, మీరు నేను అన్మ్యూట్ చేస్తాను. సునీలాక? ఓకే ఓకే, ఒక నిమిషం సునీల. ఓకే సునీల, ఓవర్ టు సునీల. అంకుల్ ప్రైస్ లాడ్ అంకుల్. ఓకే అంకుల్, రైట్ అమ్మా.
పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, చాలా థ్యాంక్స్. మీ నా వాయిస్ మీకు వినిపిస్తుంటే ఒకసారి మీ థమ్స్ అప్ షూ పెట్టండి నాకు. అందరివి కనిపించాలి. వెరీ గుడ్. నేను కనిపిస్తున్నా? నాకు ఒకవేళ మీకు ఏదైనా నా వాయిస్ ప్రాబ్లం వచ్చినా మీ హ్యాండ్ ఇలా రేస్ చేయండి, ఓకేనా? చాలా వెరీ గుడ్ పిల్లలు, అందరూ చాలా బాగా చేశారు. ఒకసారి మనందరం ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. బాగా వర్క్ చేసినానికి, ఎవరైతే వర్క్ చేశారు అందరూ క్లాప్స్ కొట్టండి. అందరూ చాలా వెల్ డన్, చాలా మంచిగా చేశారు పిల్లలు అందరూ, చాలా వండర్ఫుల్ గా చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వర్క్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, ఓకేనా? అలాగే మనం ఇవాళ ఏం చేసుకుందాం, నిన్న మనం వర్షిప్ చేసుకున్నాం, గుర్తుందా పిల్లలు? అందరికి గుర్తుందా లేదా? గుర్తుంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి. గుడ్ గుడ్, మంచిది. సో ఇవాళ కూడా వర్షిప్ చేసుకుందాం, ఓకేనా? రెడీయా? అందరు రెడీగా ఉన్నారా వర్షిప్ చేసుకోవడానికి? మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు, ఓకేనా? సో ఒకవేళ మీకు వీలైతే మీ ప్లేసెస్ లో నీల్ డౌన్ చేయండి. నీల్ డౌన్ చేయలేమక్క, మాకు ప్లేసెస్ సరిపోదక్క అంటే మీ ప్లేసెస్ లో నిల్చోండి, ఓకేనా? అందరూ ఫాస్ట్ గా 1 2 3 ఫాస్ట్ గా కనిపిస్తున్నారా పిల్లలు? నేను మీ అందరికి కనిపిస్తుంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి. మీ హ్యాండ్స్ ఇలా నాకు చూపెట్టండి, నేను ఒకవేళ మీకు కనిపిస్తున్నాను అంటే. గుడ్, కనిపిస్తున్నానా అందరికి? కనిపిస్తున్నానా? వెల్ డన్, ఓకేనా? అందరూ మీ ప్లేసెస్ లో మీరు నీల్ డౌన్ చేయండి. అక్క మేము నాకు మాకు ప్లేస్ లేదు, నీల్ డౌన్ చేయలేకపోతున్నాం అంటే మీ ప్లేసెస్ లో నుంచోండి, ఓకేనా? వెరీ గుడ్, ఓకేనా? అందరు చేతులెత్తి కళ్ళు మూసుకొని ఏసైకి చాలా థ్యాంక్స్ చెప్పండి. అందరూ అందరూ చేయాలి, అందరూ నీల్ డౌన్ చేసి చేతులు ఎత్తండి. అందరూ రేజ్ యువర్ హ్యాండ్స్, రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. రేజ్ చేసి, మీ హ్యాండ్స్ రేజ్ చేసి, ఐస్ క్లోజ్ చేసి జస్ట్ థ్యాంక్స్ ఏసియా. ఏసియా చాలా చాలా థ్యాంక్స్ తండ్రి. నాయన అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా, మాకు ఇచ్చిన ఈ సవాసాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన అందరూ నోరులు తెరిచి థ్యాంక్స్ చెప్పండి. ఏసియా వందనాలు, ఏసియా థ్యాంక్స్, ఏసియా మాకు మంచి పోడిచ్చినందుకు థ్యాంక్స్, ఏసియా ఏసియా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. వందనాలు నాయన. హల్లెలూయా, 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 స్తోత్రములు తండ్రి. నాయన నాయన, నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మేము మీ వాక్యాన్ని నేర్చుకున్నాం నాయన. మేము వాటి మా జీవితాలు అన్వయించుకునేలా నీ సహాయం మాకు దయచేస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 స్తోత్రములు తండ్రి. నిన్న మనం ఏదైతే పాట నేర్చుకున్నామో, ఏదైతే పాట పాడి దేవుని స్తుతించాం, అదే పాట ఈవేళ కూడా మనం పాడదాం. వచ్చిన వాళ్ళందరూ నాతో పాటు పాడండి, రాలేని వాళ్ళు నేర్చుకుని పాడదాం. స్తుతి ఆరాధన ఉపజాతి హే, ఆశిషు దేకో నీచే ఆతీ హే. స్తుతి ఆరాధన ఉపజాతి హే, ఆశిషు దేకో నీచే ఆతీ హే. ప్రభు హమారా కితనా మహాన్, దేఖో హమసే కర్తా హై ప్యార్. ప్రభు హమారా కితనా మహాన్, దేఖో హమసే కర్తా హై ప్యార్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము భువికే గున్. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము భువికే గున్. యేసు క్రీస్తు శక్తిమంతుడు, ఆయన మనలను ప్రేమించెను. యేసు క్రీస్తు శక్తిమంతుడు, ఆయన మనలను ప్రేమించెను. హల్లెలు, హల్లెలూయా, హల్లెలు, హల్లెలూయా, హల్లెలు, హల్లెలూయా, హల్లెలు, హల్లెలూయా. అవును పిల్లలు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు పిల్లలు. దేవుడు చాలా చాలా ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈవేళ మనకి ఈ రోజు ఇచ్చాడు పిల్లలు.
నోరు తెలిసి దేవునికి వందనాలు చెప్పండి పిల్లలు, అందరు నోరు తెలిసి వందనాలు చెప్పండి. ఏసీఆర్ థ్యాంక్స్ ఏసీఆర్ చాలా చాలా థ్యాంక్స్ అండి, నువ్వు మాకు ప్రేమించి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. దేవుడు ఎంతో శక్తిమంతుడు పిల్లలు. ఈవేళ ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఈవేళ ఈ క్షణం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నాం అంటే కేవలం ఆయన కృప మన ఇళ్ళు ఉండడం బట్టే పిల్లలు. మీరు మీ నోరు చేసి ఏసైకి ఏసీఆర్ థ్యాంక్స్ ఏసీఆర్, నువ్వు నన్ను ప్రేమించినందుకు థ్యాంక్స్ ఏసీఆర్, ఏసీఆర్ నువ్వు మాకు మంచి పేరెంట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తండ్రి, ఏసీఆర్ నువ్వు మాకు మంచి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. ఏసీఆర్ దేవుని పిల్లలు దేవుణ్ణి మీరు ఆరాధించండి పిల్లలు. నోరు తెచ్చి థ్యాంక్స్ నాయన, వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు నాయన, దేవునికి ఎన్ని గొప్ప థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. వందనాలు తండ్రి నాయన, నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మేము ఎంతో దూరం దూరంగా ఉన్నా సరే నీ సన్నిధిని బట్టి మేము దగ్గరగా ఉన్నామని భావిస్తున్నాం తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా మా పిల్ల ఈ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన, ఈ పిల్లలందరికీ నువ్వు తోడుగా ఉండండి తండ్రి నాయన. నాయన వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, ఎవరికైతే ఏ ఆసుపత్రులు ఉన్నాయో వారి ఆసుపత్రులు అన్నింటినీ తీర్చండి నాయన. అయ్యా 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 వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి నాయన. బయట ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మేము ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నా అంటే అది కేవలం కేవలం నీ కృపే తండ్రి. ఆ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా మేము నిన్ను అంటి పట్టుకొని ఇంకా ఎక్కువగా నీలో ఎదిగేలా నీ సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఇంకా రాబోతున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మేము నీ చేయి విడవకుండా నిన్ను అంటి పెట్టుకుని ఎదిగేలా నీ సహాయం దయచేయండి నాయన. అయ్యా మేము నేర్చుకున్నవన్నీ మా జీవితాల్లో అన్వయించుకుని మేము వాటిని మరణం చేసుకుంటూ తిరిగేలా నీ సహాయం దయచేయండి నాయన. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. చిన్ని ప్రార్థన మీ పాదాల వద్ద చేర్చుకోమని ఏ స్థానంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. పిల్లలు అందరూ మీ పొజిషన్స్ లో కూర్చున్నారా? వెరీ గుడ్. అందరూ హల్లెలూయా చెప్పండి. రైట్. ఇప్పుడు సమయంలో సిరి. ఓకే, ఓ టు సిరి అండ్ సుష్మా. సిరి మరి అందరికి చాలా ఇష్టమైన గేమ్. ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరు రెడీగా ఉన్నారా? కాకపోతే మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి కొంతమంది అందరూ ఆడలేరు, కొంతమంది ఆడగలరు, మిగతా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఆడదాం. అందరూ ఓకేనా? రెడీగా ఉన్నారా గేమ్ ఆడడానికి? ఓకే, అయితే మీ దగ్గర ఒక పెన్ గాని పేపర్ గాని ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి తెచ్చుకోండి. పెన్ పేపర్ అందరి దగ్గర పెన్ పేపర్ ఉందా? ఓకే, అందరి దగ్గర ఉంటే చూపించండి పెన్ పేపర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 1, 2, 5 వినండి వినండి, 1, 2, 5 నుంచి ఏదో ఒక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ పేపర్ మీద రాసుకోండి. 1, 2, 3, 4, 5 నుంచి ఏదో ఒక్క నెంబరే సెలెక్ట్ చేసుకుని రాయండి. పెద్దగా రాయాలి, అందరికి కనబడాలి. ఒక్కసారి అయిపోతే అందరూ నాకు ఒక్కొక్కరు అయిపోయిందని హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, అందరూ అందరు రాస్తున్నారా? రాసుకున్నారు కదా ఇప్పుడు? అయితే ఇప్పుడు నేను గేమ్ చెప్తాను, వినండి. అది పక్కన అలా పెట్టేయండి. నేను నాకు మీరు ఏ నెంబర్ రాశారో నాకైతే అస్సలు తెలియదు కదా. అయితే నేను నాకు ఇష్టం వచ్చిన 1, 2, 5 ఒక నెంబర్ చెప్తా, ఒక నెంబర్ రాసి మీకు చూపిస్తా. ఆ నెంబర్ వచ్చిన వాళ్ళు ఈరోజు గేమ్ ఆడతారు. ఓకేనా? ఓకేనా? థమ్స్ అప్. ఆర్ యూ రెడీ? అందరు రెడీ కదా? ఓకే, ఆ నెంబర్స్ వచ్చిన వాళ్ళు గేమ్ ఆడతారు. గేమ్ ఏంటంటే వాళ్ళకి నేను ఒక 8 questions ఇస్తాను, 8 numbers ఇస్తాను. వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్స్ లో ఏముందో అది ఆడతారు, లేదా అది చేస్తారు, అది ఏదైనా అవ్వచ్చు. ఓకే కదా? మరి నేను నెంబర్ చూపించాలా? చూపించేనా? అందరు చూస్తున్నారా? నెంబర్ చూపించేస్తున్నా చూపించేస్తున్నా? కనబడిందా అందరికి నెంబర్? ఏ నెంబర్? అది నెంబర్ ఏంటి? 2. మీరు ఇప్పుడు అందరూ అలాగే స్క్రీన్ దగ్గర నెంబర్ చూపించండి నాకు. ఎవరు ఎంతమందికి 2 వచ్చిందో చూస్తాను నేను. ఓకే, ఎవరెవరు?
ఎంత మందికి 2 నెంబర్ చూపించాను నాకు. ఓకే అలా కదమ్మా, ఎంతమంది 2 రాశారో వాళ్ళు ఫింగర్స్ తో చూపించమని చెప్పండి. ఎవరు బుక్ లో 2 రాసుకున్నారో వాళ్ళు ఫింగర్స్ తో చూపించాలి. అభిషయ, ఇంకా జ్యోతి, గ్రీష్మ, గ్రీష్మ, ఇంకా మిస్ సిజేసి కూడా రాసినట్టున్నారు. అభిషయ, జ్యోతి, నిస్సిజెస్సి, ఇంకెవరు 2 రాశారు? 2 రాసిన వాళ్ళు చూపించండి, 2 ఫింగర్స్ ఇలా చూపించండి. 2 రాసిన వాళ్ళు ఇలా చూపించండి. శంకర్ కే అని ఉంది. షారోన్ కే, అంటే షారోన్ పిల్లలు వాళ్ళు కూడా రోజు. ఒక నిమిషం, నలుగురు. అమ్ము అండ్ ఎవరు రాశారు? ఆరోన్, జాస్మిన్, అమ్ము, ఎలైజా, 2 రాశారా మీరు? ఓకే రైట్. అమ్మ వీళ్ళు మా పిల్ల, మా తమ్ముడు పిల్లలు అమ్మ వీళ్ళు. ఓకే బబ్బులు, వాడి పేరు బబ్బులు అని రాసుకో. బబ్బులు, సరే అంకు. బబ్బులు ఏనా? అమ్ము తమ్ముడు పేరు బబ్బులు ఏనా? ఓకే అసలు ఓకే ఓకే బబ్బులు. గ్రేస్ ఎవరు? అనీ అండ్ గ్రేస్ ఎవరు రాసారమ్మ? అనీ అండ్ గ్రేస్, మీరు యానీ గ్రేస్ మీరు 2 రాశారా? నెంబర్ 2 పెట్టారా మీరు? ఓకే రైట్ అమ్మ, స్టార్ట్ చేయమ్మా. ఓకే అమ్మ. ఓకే మరి మీ అందరు ఇప్పుడు నాకు ఫస్ట్ అభిషయ అంకుల్, అభిషయాన్ని హైలైట్ చేయండి. ఒక్క నిమిషం. ఓకే అభిషయ, అభిషయ ప్రైజ్ లాడ్ చెప్పు. ఓకే మా అభిషయ స్పాట్ లైట్ లో ఉంది. ఓకే నాన్న, ఇప్పుడు నువ్వు 1 to 8 లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. 1 to 8 చెప్పాను. ఓకే నీ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తాను, దానికి నువ్వు ఆన్సర్ చేయడమో లేకపోతే ఏం చేయాలో దానికి నువ్వు చెయ్యాలి. ఓకేనా? సరే నీ క్వశ్చన్ ఏంటంటే, వాట్ యు వాంట్ టు డూ, సింగింగ్ ఆర్ డాన్సింగ్? ఏం చేస్తావు? సింగింగ్ ఆర్ డాన్సింగ్? యాక్షన్ సాంగ్ గానీ లేదా సింగింగ్ గానీ, యువర్ విష్. ఫాస్ట్ ఫాస్ట్, టైం అయిపోతుంది, ఫాస్ట్ గా. సింగింగ్ ఒక చిన్న పాట, చాలా చిన్న పాట పాడుతున్నాను. ఓకే వెరీ గుడ్. మరి అభిషేక్ కోసం అందరూ గట్టిగా క్లాప్స్ కొడదామా? ఓకే గట్టిగా.
నెక్స్ట్ గ్రీష్మ. ఓకే జ్యోతి అండ్ గ్రీష్మ. ఏమా గ్రీష్మ సెలెక్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకో. 1 to 8. 1 to 8. 5. ఎంత చెప్పిందమ్మా? 5 చెప్పిందా? 5. ఓకే ఓకే. టెల్ ఎనీ 5 బుక్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ లో కొత్త నిబంధనలో 5 బుక్స్ నేను చెప్పాలి. ఎనీ 5 బుక్స్. అరు వాయిస్ వినబట్టలేదు, వినబట్టలేదు అమ్మా. ఒకసారి ఉండమ్మా. ఓకే మాట్లాడు గ్రీష్మ, మాట్లాడు. ఏమవుతుంది? అవ్వట్లేదు కదమ్మా గ్రీష్మ. అది అవ్వట్లేదమ్మా గ్రీష్మ. నాకు గ్రీష్మ సిరియాకి ఫోన్ చేయి. సిరియాకి ఫోన్ చేయి గ్రీష్మ. ఉందా? అందు డాడీ ఉన్నారా? డాడీతో మాట్లాడు. అమ్మ ఎందుకు అవ్వట్లేదు చూడమ్మా. వాళ్ళు అవ్వట్లేదు. సరేమ్మా వాళ్ళ జ్యోతి గ్రీష్మ అవ్వట్లేదు. ఇంకోటి చెప్పమ్మా. ఒక నిమిషం అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఎక్కడ ఉన్నారు వీళ్ళు చూస్తాను నేను. ఒక నిమిషం. కాకుండా 1 to 8 వరకు ఏ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఓకే మరి టెల్ ఎనీ 5 బుక్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. ఓకే వెరీ గుడ్. మరి నిశ్చయం చేసి అందరూ క్లాప్స్ కొడదామా అందరు. నెక్స్ట్ బబ్లు. బబ్లు అంటే ఒకసారి వెయిట్. ఓకే బబ్లు. ఏం ఏం అడిగామో చూడు బబ్లు. క్వశ్చన్ ఏంటి? ఇంకా అడగలేదు అంకుల్. 8 వరకు సెలెక్ట్ చేసుకో. 573 తప్పించి ఎక్సెప్ట్ 573. 1 to 8. 1. ఓకే అరేంజ్ 10 కమాండ్మెంట్స్ ఇన్ ఆర్డర్. చేయగలవా? బబ్లు 10 కమాండ్మెంట్స్ చెప్పగలవా? అంటే నీకు ఒక స్లైడ్ చూపిస్తాము, అన్ని కరెక్ట్ గా చూసి చెప్పగలవా అని. ఓకే చెప్తాడు అమ్మ. చూపించమ్మ, షేర్ చేయి. నేను చేయను, నువ్వు చేస్తావా? చేయండి అంకుల్, మీరు షేర్ చేయండి అంకుల్, మీకు పంపించాం కదా అంకుల్. ఒకసారి ఉండండి. ఎందులో రిసోర్స్ లో పెట్టారా? పెట్టాం మీ పెట్టాం అంకుల్. రిసోర్స్ లో అంటే పవర్ పాయింట్? అవునంకుల్. లేకపోతే నువ్వు షేర్ చేసేమ్మా. నువ్వు షేర్ చేయి బబ్లు. ఇప్పుడు పిక్చర్ చూపించు బబ్లు. 10 కమాండ్మెంట్స్ జంబుల్ అంటే షఫుల్ అయిపోయాయి, వాటిని నువ్వు ఆర్డర్ లో చెప్పాలి. ఓకేనా బబ్లు? ఒక్క నిమిషం అంకుల్. ఎస్ అమ్మా. బబ్లు ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు బాగా. సుష్మా అవుతుందా పని? లేకపోతే
అంకుల్ ఏదో ప్రాబ్లం. సరే నేను చూస్తాను. అంటే నువ్వు పవర్ పాయింట్ లో పంపించావా? ఎస్ చూస్తాను. అమ్మ ఈసారి సింగిల్ పిక్చర్ అయితే డైరెక్ట్ గా నాకు పిక్చర్ పంపించాలి, పవర్ పాయింట్ లో పంపించకూడదు. ఎందుకంటే మళ్ళీ సరే నేను షేర్ చేస్తాను. ఓకే బబ్లు, ఆర్ యు రెడీ? ఓకే ఇప్పుడు ఏదమ్మా ఇదా నెక్స్ట్ దా సెకండ్. ఓకే అమ్మ ఇవన్నీ నెంబర్ నువ్వు ఆర్డర్ లో పెట్టేసావు కదా మరి. లేదు అంకుల్, ఆర్డర్ లో లేవు అవి. ఓకే బబ్లు ఇప్పుడు ఈ ఆర్డర్ కరెక్ట్ ఆర్డర్ లో పెట్టానా? ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి, సెకండ్ కమాండ్మెంట్ ఏంటి అది నువ్వు దగ్గరగా చెప్పు. చెప్పినాను బబ్లు, ఫస్ట్ కమాండ్మెంట్ ఎక్కడుంది? అదే చదువు చదువు, ఫస్ట్ కమాండ్మెంట్ చదువు చదువు ఫస్ట్ కమాండ్. అది ఫస్ట్ కమాండ్మెంట్. సెకండ్ కమాండ్మెంట్ ఏంటి? అది సెకండ్ అది కాదు, ఇది యాక్చువల్ గా జంబుల్ ఉంది ఒరిజినల్. ఇది తప్పు ఆర్డర్, ఆర్డర్ తప్పు ఉంది, నువ్వు కరెక్ట్ చేయి. ప్లీజ్ మేక్ ఇట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్ రాంగ్ రాంగ్ ఆర్డర్. దిస్ ఈస్ ఇన్ రాంగ్ ఆర్డర్. ప్లీజ్ పుట్ ఇన్ రైట్ ఆర్డర్. టెన్ ఈస్ ద సెకండ్ వన్. ఓకే టెన్ ఈస్ సెకండ్ వన్. నెక్స్ట్ వేర్ ఈస్ ద థర్డ్ వన్? సిక్స్త్. దట్ ఈస్ ఫోర్త్. యాక్చువల్గా ఓకే దెన్ ఓకే ఫోర్త్ వన్. ఓకే ఓకే బబ్లు యు డు వన్ థింగ్, రీడ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఇన్ ఆర్డర్. ఓకే రీడ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఇన్ ఆర్డర్. ఓకే నెక్స్ట్ యు షల్ నాట్ మిస్యూజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఓకే నెక్స్ట్ keep the sabbath day holy. Okay next your mother honor your mother and father. Okay next you shall not murder. Okay next you shall not commit adultery. Okay next you shall not steal. Okay next you shall not give false testimony against your neighbor. Okay next do not worship any idol. Okay
యాక్చువల్లీ దట్ ఈస్ ది థర్డ్ వన్. లాస్ట్ ఈస్ యూ షల్ నాట్ కవెట్. దట్ ఈస్ రా. ఓకే 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 అందరూ పబ్లిక్ కోసం క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ వన్ ఏంటమ్మా లాస్ట్ వన్? అనియా ఒకసారి ఉండమ్మా. ఓకే అన్మ్యూట్ చేశాను, స్పాట్లైట్ చేశాను. యానీ రావాలి, యానీ ముందుకు రా. ఓకే ఓకే 1, 3, 5, 7 తప్ప 1, 2, 8 నుంచి ఏ నెంబర్ అయినా. అమ్మా సుష్మా అలా బాగాలేదు కానీ చెప్పాల్సిన నెంబర్లే చెప్పు. తప్ప తప్పులు చెప్పొద్దు, ఏవే మిగిలిన నెంబర్లే చెప్పు తనకి. ఓకే అంకుల్. 2, 4, 6, 8 సెలెక్ట్ చేసుకున్నానా? 2, 4, 6, 8 అమ్మా. ఓకే డ్రా పిక్చర్ ఆఫ్ ఆర్క్ గానీ షిప్ గానీ ఏదైనా ఫాస్ట్ గా. ఏంటమ్మా రాయ బొమ్మ గీయమన్నావా? అవును అంకుల్. ఫాస్ట్ గా టైం అయిపోతుంది. ఓకే అందాక పిల్లలకి ఇంకా మిగతా పిల్లలందరూ ఖాళీ ఉన్నారు. ఓకే అంకుల్. ఓకే పిల్లలు మరి ఈరోజు ఎవరైతే గేమ్ ఆడలేకపోయారో వాళ్ళు రేపు ఇంకా వేరే కొత్త గేమ్స్ తో రేపు మళ్ళీ అందరూ ఆడొచ్చు. రేపు అందరూ ఆడే విధంగా మేము చేయాలని చెప్పి మీరు ప్రేయర్ చేయండి. ఇంకోటి ఏంటంటే టైం లాగ్ అయిపోతుంది కాబట్టి టైం బాగా సఫిషియెంట్ గా ఉండడానికి మీరు అందరూ ప్రేయర్ చేయాలి. ఓకే నాకు చేస్తారా పిల్లలు? అందరూ ప్రేయర్ చేయాలి. ఓకే అంకుల్ సునీల. ఓకే సునీల మా సునీల ఓటు సునీల ప్రైజ్ లాడ్ అంకుల్. ఓకే అంకుల్ పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి మీకు? మీ థమ్స్ అప్ చూపెట్టండి. నాకు వాయిస్ వినిపిస్తుంది అంటే నేను కనిపిస్తున్నానా? నేను కనిపిస్తున్నా. మీ వాయిస్ మీ థమ్స్ అప్ చూపెట్టండి. వెరీ గుడ్. సో పిల్లలు ఈవేళ అక్క చెప్పిన లెసన్ బాగుంది కదా? బాగుంది అంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి. బాగుంది కదా? వెరీ గుడ్. అయితే అక్క మనకి అక్కడ ఏం చెప్పింది? 4 హార్ట్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్స్ చెప్పింది కదా. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్స్ లో మీ హార్ట్ ఏది అన్నది రేపు డ్రా చేసుకొని తీసుకురండి. డ్రా చేసి తీసుకొస్తారా? చూపెట్టండి. డ్రా చేస్తాం అక్క అంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి. అంటే అర్థమైందా నేను చెప్పింది? నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అక్క ఈవేళ లెసన్ లో మీకు 4 హార్ట్స్ చూపెట్టింది. ఓకే ఆ 4 హార్ట్స్ లో మీ హార్ట్ ఏది, విచ్ వన్ ఈజ్ యువర్ హార్ట్ అన్నది డ్రా చేసుకొని రేపు తీసుకురండి. డ్రా యువర్ హార్ట్. ఓకే మీది రోడ్ పక్కన పడిన విత్తనాల్లో మొలిచిన హార్ట్ లాగుందా, లేకపోతే రాతి నేల పడిందా, ముల్లల కంపల్లో పడిందా, మంచి నేల విత్తనమా? మీ హృదయం దేనికి సంబంధించింది? విచ్ వన్ ఈజ్ యువర్ హార్ట్? లాస్ట్ లో 4 పిక్చర్స్ చూపించింది కదా. మీరు ఎలా డ్రా చేసినా ప్రాబ్లం లేదు. ట్రై టు గివ్. ఓకే తీసుకున్నాను. ట్రై టు గెట్ దట్ వన్. ఓకేనా? అర్థమైందా పిల్లలు నేను చెప్పింది? అర్థమైతే మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు ఒకసారి. అర్థమైందా? మీ థమ్స్ అప్స్ కనిపించడం లేదా? అంటే అర్థం కాలేదా? ఓకే మోస్ట్ ఆఫ్ దెమ్ అర్థమైంది. ఓకే డ్రా ఏ హార్ట్, డ్రా వన్ ఆన్ ఎ పేపర్ ప్లీజ్. డ్రా టేక్ ఎ పేపర్ అండ్ డ్రా ఏ హార్ట్, విచ్ వన్ ఈజ్ యువర్ హార్ట్ అకార్డింగ్ టు టుడేస్ లెసన్. ఈ లెసన్ ప్రకారం మీ హార్ట్ ఏది అన్నది డ్రా చేసి తీసుకురండి. ఓకే డన్ చేయరా పిల్లలు? చూపెట్టండి ఒకసారి ఉండమ్మా సుష్మా. ఓకేనా సునీల? ఓకేనా. ఇదిగోండి పిల్లలు ఇది గమనించండి. ఇదిగోండి వాళ్ళకి షేర్ స్క్రీన్ మీద పెట్టాను. ఇప్పుడు వాళ్ళకి చెప్పండి అమ్మా.
వాళ్ళకి చెప్పమ్మా ఇలా ఇలా ఉంది కదా. హలో అమ్మ పిల్లలతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు సునీల. సునీల మాట్లాడమ్మ పిల్లలతో. ఓకే ఒక నిమిషం. ఓకే సునీల ఇప్పుడు మాట్లాడు. నా వాయిస్ వినబడలేదా? నీ వాయిస్ కూడా వినబడలేదు. వెయిట్. సునీల అందరు వాయిస్ వినబడతారు. సునీల ఒకసారి చూడమ్మా. వెయిట్. Wait. బ్లెస్సి అందాక అన్మ్యూట్ చేసి చూడమ్మా. స్పాట్ బ్లెస్సి నువ్వు సరే ఓకే. ఎంత మందికి ఆకలి వేస్తుంది అక్క? టైం అయిపోయింది, ఆకలి వేస్తుంది అన్న వాళ్ళు ఒకసారి నా చేతిలో చూపించండి. అదిగ్గా మన ఓకే సోఫియా, సౌఫియా తల్లి ఆకలేస్తుందా? ఓకే అయిపోయింది, క్లోజ్ చేసేసుకుందాము. ఒక్క నిమిషం. ఓకే పిల్లలు, ఈరోజు వాక్యం మీకు అర్థమైంది కదా? రేపు అక్క ఇచ్చిన టాస్క్ చేసుకొస్తారు కదా? ఓకేనా? బుర్ల ప్రసాద్, మీ పేరేంటి నానా? బుర్ల ప్రసాద్ అని ఉంది, పేరేంటి తల్లి? ఒక్క నిమిషం అమ్మా, బీత వచ్చిందమ్మా. ఓకే అన్మ్యూట్ చేశాను, మాట్లాడమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి, నీ పేరేంటి? సన్హిత. సన్హిత ఇంకో పేరు? సన్హిత. స్నేహిత్. స్నేహిత్ ఎవరు? తమ్ముడా అన్నయ్య? తమ్ముడు. నంబర్ తీసుకోమ్మా, నంబర్ తీసుకో. నంబర్ చెప్పరా అమ్మా? 9 9 6 3 6 3 8 2 8 2 5 6. ఇంకా 5 6 5 6 7 8 7 8. ఓకే ఈ ప్రోగ్రామ్ నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? మరి నువ్వు ఆరాధన వర్షిప్లో సైలెంట్ గా ఉన్నావు, వర్షిప్ చేసావా ఈరోజు నువ్వు? చేసావా? వెరీ గుడ్. నీకు నచ్చింది ఈరోజు వాక్యం? అర్థమైందా? అర్థమైంది అక్క. నాకెందుకో నువ్వు ఈరోజు డల్ గా ఉన్నట్టు అనిపించింది, అందుకని ఒకసారి మాట్లాడదాము అని. సరే కాదు, సన్హిత వెనక లైట్ ఉండడం వల్ల సన్హిత మొక్కను కనిపించట్లేదు బాగా. అప్పుడు వాళ్ళ ముఖం మీద లైటింగ్ ఉండేలా పెట్టుకోవాలి ఫోన్. అది చెప్పమ్మా. నానా నీ వెనకాల లైట్ ఉంది కదా, నీ ముందు లైట్ పెట్టుకునేలా చూడు, సరేనా?
నీ ముందు లైట్ ఉంటే నీ ఫేస్ బాగా కనబడుతుంది, సరేనా తల్లి? లైటింగ్ ఎటువైపు ఉంటే అటువైపు తిరగాలి వాడు. లైట్ ఎటువైపు ఉంటే నువ్వు అటువైపు ఉండాలి, ఓకేనా? లైట్ కి ఆపోజిట్ గా నువ్వు కూర్చోవాలి ఇప్పుడు, సరేనా తల్లి? ఓకేనా? ఓకే, మిగిలిన వాళ్ళందరూ ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు అనుకున్నాం. గేమ్ లో తక్కువ మందే పార్టిసిపేట్ చేసాం, మేమెవరూ పార్టిసిపేట్ చేయలేదు అనుకున్న వాళ్ళకి ఏం బాధ లేదు. ఇంకా మనకి చాలా రోజులు ఉన్నాయి, మనం అందరం చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? మనం అందరం గేమ్స్ ఆడుకుని చాలా ఎంజాయ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మరి క్లోజ్ చేసేసుకుందామా? ఆకలిస్తుంది కదా మనందరికి, క్లోజ్ చేసేసుకుందామా పిల్లలు, ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాము. ఈ రోజు వర్క్ ఎంత మంది అయితే చేశారో వాళ్ళందరికీ వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు. సో మిగిలిన ఈ రోజు వర్క్ కూడా మీరు అందరూ చేసి రేపు తీసుకురండి. అందరినీ అంకుల్ స్పాట్ లైట్ ఆన్ చేసి అందరికి చూపిస్తారు, ఓకేనా? ఇంకా ఈ రోజు చాలా మంది చేయలేదు, నేను నోట్ చేసుకున్నాను ఎవరు చేయలేదో. రేపు మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి, ఓకేనా? నేనేమి ఎవరైతే చేయలేదో వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు, అక్కళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా. మేము చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు అనుకోకండి. మేము నోట్ చేసుకుంటున్నాము ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని చెప్పి. సో మీ వర్క్ చేయండి, బైబిల్ రోజు చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫైనల్ ప్రేయర్ చేసేస్తున్నాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు తెరిస్తే నా కెమెరాలు కనిపిస్తుంది. ఎవరు కళ్ళు తెరిచినా మీకు మీకు కెమెరాలో కనిపిస్తుంది కాబట్టి కళ్ళు మూసుకోవాలి. ఇది రికార్డ్ కూడా అవుతుంది. పరిశుద్ధురానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు ఇంతమంది పిల్లల్ని తీసుకొచ్చావు, ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించు నాయన. నాయన, మా పాపములు, పొరపాట్లు, దోషములు, తప్పులు నాయన, అతిక్రమములు, అపరాధములు క్షమించి నాయన. జాలి, దయ, కరుణ, కటాక్షము, ప్రేమ, వాత్సల్యము, కనికరము, మంచితనము, నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వంతో ప్రభా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఒక్కొక్క బిడ్డను, ఒక్కొక్క కుటుంబాన్ని, కుటుంబంలో బిడ్డలందరూ దర్శించునైనా. ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే ప్రభా వారికి ఆరోగ్యం దయచేతండి. ఎవరికి ఈ కరోనా వైరస్ సోకకుండా వారి చుట్టూ నీ అగ్నిని, నీ పరిశుద్ధాత్మను, నీ యేసుక్రీస్తు రక్తాన్ని కంచిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఇంటిలోకి కానీ వారి ఒంటిలోకి కానీ కరోనా వైరస్ ప్రవేశించకుండా నీ భద్రత కాపుదల ప్రసాదించు నాయన, సహాయం చేయండి. ఎవరెవరి ఇంట్లో ఏ ఆహార పదార్థాలు కొరతగా ఉన్నాయో ఆహార పదార్థాలు వారికి సమర్పించండి, సమకూర్చుతండి. నాయన, ఎవరెవరికి ఏ ఏ పనులు ఆగిపోయావో ఆ పనులు జరిగేటట్లుగా సహాయం దయచేతండి. ఎవరెవరు ప్రభా నీరసంతో ఉన్నారో వారందరికీ శక్తి దయచేతండి, ఓపిక దయచేతండి, శక్తితో తను నింపుతండి. నీవే మహిమ పొందమని మళ్ళా రేపు కలుసుకొని సంతోషంగా నిశ్చితంగా గడపడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం ప్రభువుని ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము బిడ్డలకు, వారి వారి అన్నదమ్ముల అక్క చెల్లెలకు, వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు తోడే ఉండి క్షేమముగా కాచి కాపాడి వారికి మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము, మంచి తెలివితేటలు, ఆధ్యాత్మిక శక్తి వారికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ఓకే, అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. రేపు కరెక్ట్ గా 11:00 రావాలి అందరు కూడా. దయచేసి మీ నంబర్లు అన్ని నాకు పంపించాలి. ఓకే, ఒకసారి నా నంబర్ రాసుకోండి. నా నంబర్ రాసుకొని దాంట్లో దాని మీద మీరు మీ ఫోన్ నెంబరు, మీ పేర్లన్నీ పంపించాలి. అందరు కూడా ఈ నంబర్ మీద రాసుకోండి, మీ ఫోన్ ఈ నంబర్ రాసుకొని మీ పేర్లు నాకు నాకు వాట్సాప్ పంపించండి. వాట్సాప్ అందరు కూడా అందరూ ఈ నంబర్ రాసుకోండి, రాసుకొని వాట్సాప్ పంపించండి. ఓకే ఓకే, బ్లెస్సీ బ్లెస్సీ, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకొక న్యూ సెషన్ స్టార్ట్ చేస్తాను. దాని తాలూకు ఐడి నెంబరు, దాని పాస్వర్డ్ మళ్ళీ పంపిస్తాను వేరేగా. కేవలం మన రిసోర్స్ పర్సన్స్, సండే స్కూల్ టీచర్స్ మాత్రం
అందులో రావాలి. అది మన మన రిసోర్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఏమా కొత్త ఐడి కొత్త పాస్వర్డ్ ఓకేనా? ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను ఓకేనా? ఓకే పిల్లలందరూ నా నెంబర్ రాసుకోండి. చెప్పమ్మా మాట్లాడాలి. ఈ రోజు చాలా మంది వచ్చారు దేవుని బట్టి, అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొత్త మంది చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా జాయిన్ అవ్వండి. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ మానేయకుండా ఉండకండి, ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్విజ్ పెడుతున్నారు, ఆ చాలా ఎక్కువసేపు అవుతుంది అని చెప్పి మానేయకండి రండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఓకేనా పిల్లలు? బై బై, సీ యూ ఆల్ టుమారో. బై బై, లీవ్ అయిపోండి ఇంకా.